తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్ట్ను ఢీకొంది ఒక కారు. ఆ కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి చాలా సీరియస్గా ఉందని తెలుస్తోంది. తిరుపతి నుంచి కాణిపాకం వెళుతున్న కారు మార్గ మధ్యంలో ఒక కల్వర్ట్ను ఢీ కొట్టడంతో జరిగిన ప్రమాద దృశ్యాలు అవి. కారు మొత్తం ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. కల్వర్ట్లోకి కారు మొత్తం దూసుకు వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళు ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కల్వర్ట్ను కారు ఢీకొన్న తర్వాత ఆ కల్వర్ట్ నుంచి కారును వేరు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. పోలీసులు కూడా గుణపాలు రాడ్లు తీసుకొని ఆ కారును వేరు చేయటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అతి వేగము నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. చంద్రగిరి మండలం కొంగరివారి పల్లె దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మృతులు నెల్లూరు జిల్లాకు చెందినవారుగా గుర్తిస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని కాణిపాకం వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ఎంత భయానకంగా ఉందో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ప్రమాద దృశ్యాలు మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేయొచ్చు, కానీ ఈ ప్రమాద దృశ్యాలు మీకు చూపించడంలో మా ఉద్దేశం కేవలం మీలో అవగాహన తీసుకుని రావడం కోసం, ఈ వార్తను మీకు తెలియజేయడం కోసం మాత్రమే ప్రసారం చేస్తున్నాము. ఆ కల్వర్ట్లో కారు దూరిపోయేసరికి మొత్తం కారు ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జు అయిపోయింది. అలా చూస్తూ ఉంటే కారు ఆనవాళ్ళు కూడా తెలియదు. ముందు వైపు నుంచి చూస్తూ ఉంటే కనీసం అది కారు అని అనుకోవటానికి కూడా అవకాశం లేనట్టుగా ఉంది. ఆ కారు ప్రమాదానికి గురైన తర్వాత లోపల ఉన్నవారిని బయటకు తీయటానికి పోలీసులకు కూడా చాలా కష్ట సాధ్యంగా మారింది. గుణపాలు రాడ్లు తీసుకొని ఆ డోర్స్ని ఓపెన్ చేయాల్సిన పరిస్థితి అక్కడ తలెత్తింది. మొత్తం కారు ముందు భాగం అంతా కూడా కల్వర్ట్లోకి దూసుకువెళ్ళిపోవడంతో కారు ఆనవాళ్లు కోల్పోయింది. ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. దైవ దర్శనానికి వెళుతూ ఉండగా అతి వేగం వారిని ప్రమాదం పాలు చేసింది. అతి వేగం వారి ప్రాణాలు తీసింది. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి, కానీ మితిమీరిన వేగంతో ఉండేసరికి కాపాడాల్సిన ప్రాణాలను కాపాడే ఎయిర్ బ్యాగ్స్ కూడా వారి ప్రాణాలను కాపాడలేకపోయాయి. అతివేగము నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మా ప్రతినిధి లోకేష్తో మాట్లాడదాం. లోకేష్, ఈ ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రగిరి మండలం ఎం కొంగరవారి వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చిందని చెప్పాలి. కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా శ్రీవారి దర్శనానికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మరి తిరుగు ప్రయాణంలో వాళ్ళు నెల్లూరు వెళ్లాల్సి ఉండగా మార్గ మధ్యంలో ఇటు కాణిపాకం వైపుగా కూడా వెళ్లాలని ఆలోచన చేశారు. కాణిపాకము ఉండేటువంటి విఘ్నేశ్వర స్వామి దర్శనం అనంతరం తిరిగి నెల్లూరు వెళ్లాలని ప్లాన్ చేసుకుని ఇటు కాణిపాకం వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే తిరుపతి నుంచి కేవలము ఒక 25 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి మండలం వద్ద కొంగరవారిపల్లె వెళ్తూ ఉండగా కూడా నిద్రమత్తులో డ్రైవర్ ఉండటము, అదేవిధంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యక్తి డ్రైవింగ్ లో ఉండటం అతి వేగము కారణమవడంతో ఒక్కసారిగా రోడ్డు మధ్యలో ఉండేటువంటి కల్వర్ట్లోకి అది దూసుకుపోవడంతో కారు నుజ్జు నుజ్జు అయిపోవడమే కాకుండా ఒక్కసారిగా ఢీకొన్నటువంటి వేగానికి అది తగిలినటువంటి స్పీడ్ లో ఉండేటువంటి పరిస్థితుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కూడా ఆసుపత్రి పాలైనారు. ఇద్దరిలో కూడా మరో వ్యక్తి కూడా చాలా పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు వీళ్ళు నెల్లూరు జిల్లా వాసులుగా మాత్రమే సమాచారం అందుతుంది. అక్కడ ఉండేటువంటి ఆధారాలు, అక్కడ దొరికినటువంటి ఆనవాళ్ళ ఆధారంగా పోలీసులు సేకరించినటువంటి పరిస్థితి అయితే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు నలుగురు పూర్తిగా అక్కడ మరణించడము, ఇద్దరు పూర్తిగా ఆసుపత్రి పాలవడంతో ఎవరు మాట్లాడేటువంటి స్థితిలో కూడా లేదు. కనీసం బంధువులకు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలంటే పోలీసులకి కనీస సమాచారం కూడా ఇప్పటి వరకు కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పటికీ ప్రమాదం జరిగి దాదాపు 3.5 గంటల సమయం అవుతున్నప్పటికీ కూడా కనీసం మృతదేహాలని వెలికి తీయడానికి కూడా పోలీసులకి చాలా సమయం తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే విజువల్స్ లో మనం చూస్తున్నాం చాలా ఇబ్బందికర వాతావరణం. అంటే ప్రమాదము జరిగినటువంటి రీతిని, అదేవిధంగా కారు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితిని ఒకసారి మనము చూసుకున్నట్లయితే చాలా ఇరుగ్గా ఉండేటువంటి ప్రదేశంలో ఒక కల్వర్ట్ లోపలికి కారు దూసుకొని వెళ్ళి అది కనీసం కారు డోర్లు కాదు కదా, కారు ఆనవాళ్ళు కూడా గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. మృతదేహాలను వెలికి తీయడానికి కూడా దాదాపు 1.5 గంటల సమయం పట్టింది పోలీసులకి. సో ఇలాంటి వివరాలు గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్, ఖచ్చితంగా నలుగురు అక్కడ మొత్తం ప్రయాణిస్తున్నటువంటి సంఖ్య అయితే 6 మందిగా చెప్పాలి. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. ఆ ఇద్దరిలో ఒకరికి సైతం పరిస్థితి చాలా విషమంగా ఉండేటట్లు కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ ఇద్దరిని కూడా
ప్రస్తుతం హృదయ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. వాళ్ళ వివరాలను సేకరించాలంటే కూడా వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితుల్లో లేరు. అక్కడ ఉండేటువంటి ఆధారాలు కారణంగా తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు వాళ్ళ బంధువుల్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఏర్పాట్లను అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ నలుగురు ప్రాణాలు కోల్పోగా ఆ ఇద్దరు పరిస్థితుల్లో ఒకరిది విషమంగా ఉంది, మరొకరు కొద్దిగా కోలుకున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఏది ఏమైనా కూడా అతి వేగము దీనికి కారణంగానే చెప్పచ్చు. ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ కావచ్చు, మరో ప్రమాదం ఏది కూడా కాదు. వేగంగా వెళ్లి నిద్ర మత్తులో కలవట్టున ఢీకొన్నటువంటి ఘటనలోనే కుటుంబ సభ్యులు పూర్తిగా కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన ఇవాళ చిత్తూరు జిల్లాలో నిజంగానే ఒక శోకసంద్రాన్ని, ఈ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బంధువర్గంలో శోకసంద్రాన్ని మిగిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రోజు. రైట్ లోకేష్, అతి వేగం ఎప్పుడూ ప్రమాదకరమే. ఎంత గొప్ప డ్రైవర్ అయినా కావచ్చు, ఎంత సీనియారిటీ అయినా ఉండొచ్చు, అతి వేగం ఎప్పుడూ ప్రమాదకరమే. అతి వేగం ఎంత ప్రమాదకరమో తెలియచేయటానికే ఈ దృశ్యాలు మీకు చూపిస్తూ ఉన్నాము. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్తూ ఉన్న సమయంలో అతి వేగం నిద్రమత్తు నలుగురి ప్రాణాలు తీసింది, మరో ఇద్దరు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తిరుపతి జిల్లాలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో కల్వట్ను కారు ఢీకొంది. ఆ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, ఒకరి పరిస్థితి సీరియస్గా ఉంది. చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తిస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని కాణిపాకం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన కారుని గుర్తుపట్టలేనట్టుగా ఉంది, కల్వట్లోకి దూరిపోవడంతో, కల్వట్లోకి దూసుకువెళ్ళిపోవడంతో ఆ కారు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. లోపల ఉన్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక్కసారి అతి ఎంత వేగంతో వెళ్ళి ఉండుంటే కారు ఇంత ప్రమాదానికి ఆనవాళ్ళు లేకుండా ఇంత ప్రమాదానికి గురై ఉంటుందో ఆలోచించవచ్చు. ప్రమాదం ఏ కుటుంబంలోనైనా విషాదాన్ని నింపుతుంది, కానీ ప్రతి ప్రమాదానికి కారణం ఏదో ఒక మూల నిర్లక్ష్యం, నిర్లిప్తత కనిపిస్తూ ఉంటాయి. మితిమీరిన వేగంతో వెళ్ళేటప్పుడు ఎలాంటి కారైనా, మీరు ఎంతటి డ్రైవర్ అయినా, 100 సార్లు తప్పించుకున్నా ఏదో ఒకసారి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదం జరిగితే మళ్ళీ దాన్ని తిరిగి బాగు చేయడానికి అవకాశం లేనట్టుగా, తిరిగి వెనక్కి తీసుకుని రావడానికి అవకాశం లేని పరిస్థితులు నెలకొనే విధంగా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. తిరుమల నుంచి కాణిపాకం వెళుతూ ఉండగా అతి వేగం వారి ప్రాణాలను తీసింది, కల్వట్ను ఢీకొంది. అసలు కల్వట్లోకి దూరిపోవడంతో ఆ కారును బయటకు తీయటానికే అసాధ్యంగా మారిన రోడ్డు ప్రమాద దృశ్యాలు అవి.